हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना पेर अनिता अंडी, अंदर की नमस्ते। ई रोज नेनु मीकु चूपिंचबोये रेसिपी दोसलंडी। मनं एप्पुडू इंट्लो वेसुकुनेवे कानी कोंचें कोत्तगा, एप्पुडू ओके रकंगा काकुंडा कोंचें कोत्तगा तिनालनि अनुकुंटां कदंडी। नेनु ओक्कोसारि ओक्को रकंगा वेस्तू उंटानंडि दोसलु बोर कोट्टकुंडा। अवेंटो इप्पुडु नेनु मीकु चूपिंचबोतुन्नानु। इप्पुडु नेनु मीकु चूपिंचबोयेदि रागी दोस अंडी। नेनु दोसल पिंडिनि ओक बौल्लोकि तीसुकुन्नानु, अंदुलो आल्रेडी उप्पु वेसेसुन्नानंडि। ఇంకొక చిన్న బౌల్ లోకి రాగి పిండిని ఒక స్పూన్ తీసుకోవాలి। నేను ఇక్కడ అట్లు పిండి తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం నేను రాగి పిండి తీసుకున్నాను। అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి। నేను ఇప్పుడు చూపించబోయే నాలుగు రకాల దోసలకి కూడా అట్లు పిండి బాగా పులిస్తే బాగుంటుందండి టేస్ట్। వాటర్ మాత్రం ఎక్కువగా కలపకూడదండి రాగి పిండిలో। ఎక్కువగా కలిపితే ఏమవుతుందంటే అట్లు పిండి బాగా పల్చగా అయిపోతుంది। ఈ విధంగా అట్లు పిండిలో కలిపిన మిశ్రమాన్ని పోసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా అంతా కలిసిపోవాలండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని, pan వేడైన తర్వాత నేను ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో మొత్తం పెనమంతా క్లీన్ చేస్తానండి। ఎప్పుడూ నాకు బాగా అలవాటు, దానివల్ల అట్టు కూడా బాగా వస్తుందని। ఈ విధంగా అట్టు వేసేసుకున్నాక ఆయిల్ వేసుకొని రెండు వైపులా శుభ్రంగా కాలేంత వరకు ఉంచాలండి। చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి। ఎప్పుడు మనం ఒకే రకంగా దోసలు తిని తిని మనకి బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది। ఇప్పుడు నేను చూపించబోయే దోస కారపొడి దోస అండి। ఇది అందరికీ తెలిసే ఉంటుంది, మనం ఇడ్లీలోకి కారపొడి చేసుకుంటాం కదా, ఆ కారపొడిని అట్టు వేసిన తర్వాత సింపుల్ గా దాని మీద చల్లుకొని రెండు వైపులా కాల్చుకోవడమేనండి। ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది। వీటికి ప్రత్యేకంగా చట్నీ కూడా అవసరం లేదండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోసలు। తర్వాత నేను చూపించబోయే దోస వెల్లుల్లి కారం దోస అండి। ఇది కూడా చాలా సింపుల్। మనం వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకోవాలండి, అది మన ఇష్టము, దానికి ఏమీ కొలతలు లేవు। అందులో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి। ఈ విధంగా దంచుకోవాలండి। కారం పూర్తయిపోయిందండి। ఇప్పుడు పాన్ పెట్టుకొని దోస వేసుకొని ఈ కారాన్ని దోస మీద చల్లుకోవడమే। ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి, ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। దీనికి కూడా ప్రత్యేకంగా చట్నీ అయితే అవసరం లేదండి। ఈ అట్లు చేసుకునేటప్పుడు మాత్రం అట్లు పిండి పులవాలి, పులిస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా మొత్తం చల్లుకోవాలి। తరువాత నేను చూపించబోయే దోస పేరు ఉల్లి కారం దోస అండి। ఒక మిక్సీ కప్ లోకి ఉల్లిపాయలు తీసుకోవాలండి, తరువాత అందులో కారం వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలండి। కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువగా వేసుకోవచ్చు, తరువాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। మనం ఆల్రెడీ అట్లు పిండిలో ఉప్పు వేసి ఉన్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి। దీన్ని మెత్తగా ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి। ఒక బౌల్లోకి ఇలా అట్లు పిండి తీసుకోవాలండి, తీసుకున్నాక దీంట్లో ఉల్లిపాయ కారం వేసుకోవాలి మనం మిక్సీ పెట్టుకున్నది। తీసుకున్న అట్లు పిండి ప్రకారం మనం ఉల్లి కారం వేసుకోవచ్చండి। తర్వాత పచ్చి శనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకొని
నానిన తర్వాత ఈ అట్లు పిండిలో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. కారం మనకి సరిపోదు అనుకుంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవచ్చు మనకు కావాల్సినంత. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా పూర్తిగా కాలనివ్వాలండి. కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను వేసే నాలుగు రకాల దోశలు. ఇందులో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై.